అందరికీ నమస్కారం అండి. ఏబీసీ రుచులకి స్వాగతం అండి. ముందుగా మీకు మా వీడియోలు ఆదరిస్తున్నందుకు చాలా కృతజ్ఞతలండి. మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు అందును బట్టి మీకు ధన్యవాదాలండి. ఈరోజు నేను వంట చేయట్లేదండి, మా ఆడపడుచు మటన్ కుఫ్తాలు చేస్తుందండి. అవి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామండి. అందరికీ నమస్కారం అండి. ఏబీసీ రుచులకి స్వాగతం అండి. ఈరోజు నేను మటన్ కుఫ్తా తయారు చేయబోతున్నాను. मटन कुफ्ता की कावल्सिन पदार्थालु ओकसारि चूद्दामंडि. केजी मटन अंडि बागा कडिगि पेट्टुकुन्नानंडि. मटन लो कोव्वु अनेदि उंटदि कदंडि, आ कोव्वु तीसेस्तेने नीट गा वस्तायंटंडि. कोंचेम कोंचेम उंटे पर्वालेदु, कानी आ कोव्वु तीस्तेने मटन कुफ्तालु अनेवि चाला टेस्ट गा उंटायंडि. इवि वेयिंचडानिकि सरिपडंत आयिल् अंडि. ओक पेद्द सैजु उल्लिपाय अंडि इला कोसि पेट्टुकुन्नानंडि. पसुपु अंडि तगिनंत, కారం అండి ఒక స్పూన్, తగినంత ఉప్పు అండి, అల్లం చిన్నెల్లిపాయ పేస్ట్ అండి ఒక స్పూన్, పచ్చిమిర్చి అండి 2. ఇవేంటంటే అండి పచ్చిమిరపకాయలు కోసి పెట్టుకున్నారండి. అవి కొత్తిమీర అండి కొద్దిగా. మటన్ కుక్కాలు అవి కొంచెం ఉడకబెట్టుకోవడానికి తగినంత వాటర్ కావాలండి. ఇప్పుడు తయారీ విధానం తను ఎలా చేస్తుందో ఒకసారి చూద్దామండి. ఒక మిక్సీ గిన్నె తీసుకోనండి, మటన్ ఇందులో వేయాలండి. ఉల్లిపాయలు వేసుకోవాలండి. అందుకే అనుకుంటండి ఉల్లిపాయలు పెద్ద పెద్దగా కోసి పెట్టుకుంది మిక్సీలో వేయాలని చెప్పి. కొత్తిమీర వేసుకోవాలండి. కారం అండి, పసుపు అండి, అల్లం చిన్నెల్లిపాయ పేస్ట్ అండి, పచ్చిమిర్చి అండి. పచ్చిమిరపకాయలు అండి ఇందాక తను రెండు కట్ చేసి పెట్టుకున్నారు కదండి. ఒకవేళ పచ్చిమిరపకాయలు ఇష్టం లేదు అంటే కారం పూర్తిగా కారంతోనే వేసుకోవచ్చండి. తన ఏంటంటే రెండు బాగుంటాయి అని వేస్తున్నారండి అక్క. తగినంత ఉప్పు అండి. ఇవన్నీ కలిపి మిక్సీ వేసుకోవాలండి. ఇవి చాలా మెత్తగా వేయాలంటండి. ఇవన్నీ ఏంటంటే మటన్ మెత్తగా అయితేనే చాలా బాగుంటుందని చెప్తుందండి అక్క. ఇలా మెత్తగా మిక్సీ వేసుకోవాలండి. చూడండి అండి తను మెత్తగా ఎదుగు చూడండి. ఇలా వేసుకోవాలంటండి మెత్తగా. ఇదేంటంటే తను వాటర్ అయ్యే మేలేదండి అక్క. తను వేసుకుంది కదా ఇంగ్రీడియన్స్, వాటితోనే మెత్తగా వేసుకుందండి. ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దామండి. పొయ్యి వెలిగించుకొని వాండి పెట్టుకోవాలండి. ఇందులో వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు వాటర్ పోసుకున్నారు కదండి ఈ బాండిలో. ఇవేంటంటే కొంచెం బాగా మరగాలంటండి. ఈ లోపు తన ఏంటంటే నెక్స్ట్ ప్రాసెస్ ఎలా చేయబోతుందనేది ఇప్పుడు చూద్దామండి. నీళ్లు మరిగిపోయినాయి కదండి, ఇప్పుడు అక్క ఎలా చేస్తారనేది చూద్దామండి. ఇవి ఉండలుగా చేసుకొని ఈ మరుగుతున్న వాటర్లో ఇలా 5 నిమిషాలు అండి, ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలంటండి. ఇలాగా 5 నిమిషాలు ఉడికితే బాగుంటాయని చెప్తున్నారు. కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఏంటంటే అండి తను మరుగుతున్న వాటర్లో ఉప్పు వేయలేదండి. ఈ మటన్ అనేది నీట్గా రౌండ్ బాల్స్ లాగా చేసుకొని ఆ నీళ్ళల్లో వేసి అన్నీ అయిపోయిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకున్నారండి. ఇలా వేసుకుంటే ఏంటంటే ఆ మటన్ ఉడికేటప్పుడు వాటికి కూడా కొంచెం ఉప్పు పట్టి చాలా టేస్ట్గా ఉంటుందంటండి. 5 నిమిషాలు అయిపోయింది కదండి, ఇప్పుడు అవన్నీ తను తీస్తున్నారండి. ఒకసారి చూడండి అలా చక్కగా ఉడికిపోతాయంటండి. ఉడికిన తర్వాతే ఒక 5 నిమిషాలకే ఉడుకుతాయంటండి. ఎక్కువ టైం తీసుకోవు ఇవి. చూడండి ఎంత చక్కగా ఉడికినాయో. ఇలా ఉడకబెట్టడం వల్ల ఫ్రై చేసినప్పుడు చాలా మెత్తగా వస్తాయండి. ఇవంటండి కొంతమంది డైరెక్ట్గా వేయించేసుకుంటారంటండి. అలా వేయించుకుంటే ఏంటంటే ఇలా మెత్తగా ఉండవంటండి. కుఫ్తాలు వేగిన తర్వాత కూడా ఇలా మెత్తగా ఉండటం వల్ల ఏంటంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారంట. మీరు కూడా ఇలా ట్రై చేయండి అండి. పెట్టుకుని ఇందులో ఆయిల్ వేయాలండి. ఈ ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లోనే కాగాలంటండి. ఎందుకంటే ఇప్పుడు ఆయిల్లో తన కుఫ్తాలు వేస్తారు కదా, ఎక్కువగా కాలిపోతే ఏంటంటే ఒకేసారి కాలిపోతాయి కదండి వేగిపోతాయి. అలా కాకుండా ఇలాగ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే గనక కుఫ్తాలు లోపల బయట చక్కగా వేగుతాయి అంటండి తను చెప్తున్నారు. మీరు అలానే ట్రై చేయండి. నూనె వేడయ్యిందండి. ఇందులో ఉడకబెట్టిన కుఫ్తాలు ఇందులో వేసి వేయించుకుందాం. బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదండి, ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసుకుందాం. చూడండి అండి మటన్ కుఫ్తాలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఇవి లోపల ఎలా ఉన్నాయి చూద్దామండి.
చూడండి చక్కగా లోపల కూడా ఉడికి చక్కగా వేగినీ ఇలా వేయించుకోవడం వల్ల ఏంటంటే చిన్న పిల్లలైనా తినొచ్చు పెద్దవాళ్ళు కొంతమంది మామూలుగా మటన్ అనేది నలకకుండా ఉంటది కదండి వాళ్ళకైనా చక్కగా తింటారు ఆపరేషన్ అది చేయించుకున్న వాళ్ళకి మటన్ పెడితే బలం అంటారు కదండి ఇలా చేసి పెడితే వెరైటీగా చాలా ఇష్టపడతారండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థాంక్యూ వెరీ మచ్ అండి మా వీడియోలు ఆదరిస్తున్నందుకు ఈ మటన్ కుఫ్తాలు కూడా మీకు నచ్చితే గనక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ఆన్ చేయండి ఈ రోజు మటన్ కుఫ్తా తయారు చేశాను కదండి నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వంటకంతో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదాలు ధన్యవాదాలండి।